మసీదును తవ్వుతాం శవాలైతే మీరు తీసుకోండి శవలింగం అయితే మేము తీసుకుంటాం ఏంటి బండి సంజయ్ నీకు మరలా పిచ్చే కిందా నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నడ్డాజీ గారు రూపాలా గారు రాజ్నాథ్ సింగ్ గారు నితిన్ గడ్కరీ గారు ఇవాళ కూడా మార్నింగ్ ఇద్దరితో మాట్లాడారు ఎవరు నీకులాగ పిచ్చెక్కి పిచ్చి కుక్క కలిసినట్టు మాట్లాడట్లేదే నీకు తెలంగాణలో ఉండడం ఇష్టకం లేకపోతే ఓ యూపీ ఉత్తరప్రదేశ్కు పో నీ పిచ్చి కుదిరిన తర్వాత తిరిగి రా ఏం వాగుతున్నా మైనారిటీస్ సెక్యులర్లకి సవాలు ఇస్తావా నీ కెపాసిటీ ఏంటి నువ్వేంటి నువ్వు సవాలు ఇస్తున్నావు ఏంటి నీ పేరు నేను ఎప్పుడు ఎత్తలే ఒకసారి ఎత్తుంటా ఈ లెవెల్లో మాట్లాడటానికి నా లెవెల్ కాదు ఈ దేశ నాయకులు బీజేపీ మీ గవర్నమెంట్ నాయకులు చూడు నీకు ఇంగ్లీష్ వస్తే డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ అని చూసుకో ఇదిగో ఇదిగో మీ గవర్నమెంట్ మీ మోదీ గారు మీ రూపాలా గారు రాసిన లెటర్ చదువుకో నోబెల్ పీస్ ప్రైజ్ కి నా గురించి రాసిన లెటర్ చదువుకో ఇలాంటి శాంతిదూత ప్రపంచంలో లేరు ఈయనే ప్రపంచానికి ది మోడర్న్ డే గాంధీ ఈయనకే నోబెల్ బహుమతి ఇవ్వాలి ప్రపంచమంతా యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పిన డాక్టర్ కేఏ పాల్ హిస్ హోలీనెస్ అని లెటర్ రాశారు మీ గవర్నమెంట్ మీ బాసులు మీ లీడర్స్ వెంటై విచ్చోళ్లాగా నువ్వు ఆడిన మాటలు నేను రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడట్లే నీకంత తమ్ముందా పాత బస్తీకి రా రేపు ఏ టైంలో వస్తావు నేను వస్తాను అంటారు కదా నువ్వు ఒక 1000 మందితో 10000 మందితో రా ఎన్ని మసీదులు తవ్వుతావో తవ్వు నీకు దమ్ముంటే సవాలు చూస్తావా నీ బడమి నీ లెవెలేంటి నీ నెలకు మీరు చేశారు లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఇచ్చాను వార్నింగ్ నువ్వు బైబిల్ పార్టీ ఈ పార్టీ హిందువుల మధ్య మహమ్మదీయుల మధ్య క్రైస్తవుల మధ్య మైనారిటీల మధ్య చిచ్చు పెట్టే ఊరుకునేది లేదు బండి ఉండి గీసేస్తారు ప్రజలు నీకు అగేస్ మాట్లాడుతున్నావా ఏం వాడుతున్నాం ఏం మాట్లాడుతున్నావు ప్రైమ్ మినిస్టర్ మోదీ హోమ్ మినిస్టర్ అమిత్ షా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆంధ్ర మినిస్టర్ పరిషత్ రూపాల బీజేపీ ప్రెసిడెంట్ నడ్డాజీ టు నేమ్ ఎ ఫ్యూ నన్ ఆఫ్ దెమ్ స్పీక్ లైక్ దిస్